తెలంగాణ తెలుగుదేశంలో ఒకప్పుడు ఆయన ఫైర్ బ్రాండ్ గతంలో ఉద్యమ టిఆర్ఎస్ ను ప్రస్తుతం ప్రభుత్వాన్ని ఓ రేంజ్ లో చెడుగుడు ఆడుకుని ఉన్న నేత కాలం మారి మనసు మారి పచ్చకండువా వదిలి గులాబీ కండువా కప్పుకొని సర్కారుతో చట్టపట్టాలు వేసుకున్న సదరు నేత ఇప్పుడేం చేస్తున్నారు తన పాత పార్టీని విలీనం చేయించిన ఆ నాయకుణ్ణి సీఎం కేసీఆర్ ఏమని బుజ్జగిస్తున్నారు మంత్రి పదవి రేసులో ఉన్న ఆ నేతకు నామినేటెడ్ పదవి ఇస్తారా లేక క్యాబినెట్ లో చోటు కల్పిస్తారా అసలు ఒకప్పుడు అంత హడావిడి చేసిన ఆ నాయకామణి ఇప్పుడు ఎందుకు అంత సైలెంట్ అయిపోయారు దిస్ ఇస్ ఫైవ్ ఫ్రెండ్ ఎర్రపల్లి దయాకర్ ఆ బ్రాండ్ ఇమేజ్ ఒకప్పుడులేండి టీడీపీలో ఉన్నప్పుడు ఆయన హవా అలా కొనసాగింది అయితే గులాబీ కండువా కప్పుకున్నాక ఆయన ఇప్పుడు సైలెంట్ అయిపోయారనుకోండి అది వేరే విషయం ఓటమి ఎరగని నేతగా పేరున్న దయాకర్ రావు రాజకీయ అవకాశాలు ఎప్పుడూ కలిసి వస్తున్నట్లు కనిపించడం లేదు జనాలు ఓట్లేసి జేజేలు కొట్టినా అధిష్టానాలు మాత్రం ప్రయారిటీ ఇవ్వటలేదని ఆయన అభిమానులు తెగితేపోతున్నారు 9 ఏళ్లు టీడీపీ అధికారంలో ఉన్నప్పుడు అధినేత చంద్రబాబుకు దగ్గరగానే ఉన్నా పాపం ఆయన్ను మంత్రి పదవి వరించలేదు మొన్నటి వరకు టీఆర్ఎస్ ను ఓ రేంజ్ లో కడిగిపారేసిన ఎర్రపల్లి కొన్ని కారణాల వల్ల అధికార పార్టీ తీర్థం పుచ్చుకున్నారు ఫ్యూచర్ లో టీడీపీ తెలంగాణలో బాగుపడే పరిస్థితి లేదన్న భావనతో తెలంగాణ టీడీపీ ఎమ్మెల్యేలు 12 మందిని టీఆర్ఎస్ లో విలీనం చేస్తున్నట్లు స్పీకర్ కి కాగితాలు కూడా ఇచ్చేశారు కేవలం మంత్రి పదవి కోసమే ఎర్రబెల్లి ఇదంతా చేశారన్న అపవాదం ఉంది టీఆర్ఎస్ కూడా దయాకర్ రావుకి అదే స్థాయిలో ప్రాధాన్యం ఇస్తుందని అందరూ భావించారు కూడా అయితే కేబినెట్ బెర్త్కు సంబంధించి ఆయనకు వివిధ ఈక్వేషన్లు కలిసి వస్తున్నట్లు కనిపించడం లేదు దాంతో సీనియర్ నేత కాబట్టి నామినేటెడ్ పదవుల పందారంలో భాగంగా ఓ మాంచి కార్పొరేషన్ కు చైర్మన్ చేద్దామని కేసీఆర్ భావిస్తున్నారంట ఆ దిశగా సీఎం క్యాంప్ ఆఫీసు నుంచి ఈ 2-3 రోజుల్లోనే 2 సార్లు ఫోన్లు వచ్చాయట ఎర్రపల్లికి ఫలానా కార్పొరేషన్ తీసుకోండి అని ఆ కాల్స్ లో ఆఫర్ చేశారంట అయితే దయాకర్ రావు మాత్రం తనకే కార్పొరేషన్ పదవులు వద్దని చెప్పేశారట ఆ తర్వాత కూడా ఫోన్ చేసి మళ్లీ కార్పొరేషన్ చైర్మన్ గిరిపై ఆయన అభిప్రాయం తెలుసుకున్నారట అప్పుడు కూడా ఆయన వద్దంటే వద్దని సమాధానం చెప్పారట తెలంగాణలో ఒకప్పటి బలమైన పార్టీగా ఉన్న టీడీపీని విలీనం చేసి ఇక్కడికొస్తే నాకు కార్పొరేషన్ చైర్మన్ పదవితో సరిపెడతారా అని అత్యంత సన్నిహితుల దగ్గర అక్కసు వెళ్లకక్కుతున్నారంట ఎర్రపల్లి ఆ క్రమంలో పార్టీ అధినేత దగ్గర గుడ్ విల్ కోసం ఎవరితో విభేదాలు పెట్టుకోకుండా ఉన్న విభేదాలను కూడా పక్కన పెట్టి అందరితో కలిసిపోయే ప్రయత్నం చేస్తున్నారాయన చివరకు ఉప్పు నిప్పులా ఉండే కడియం శ్రీహరితో కూడా ఎర్రపల్లి రోజు సఖ్యతగానే ఉంటున్నారు టీఆర్ఎస్ జిల్లా నాయకత్వంతోనూ సమన్వయం చేసుకుంటున్నారు సమీప కాలంలో మంత్రివర్గంలో మార్పులు చోటు చేసుకుంటే అవకాశం దక్కకపోతుందా అనే ఆశతో ఉన్నారట మొత్తం మీద చోటు చేసుకుంటున్న రాజకీయ పరిణామాలతో ఎర్రపల్లి బాడీ లాంగ్వేజ్ లో స్పష్టమైన మార్పు కనిపిస్తోంది ఎప్పుడు బోర విరుచుకుని హైదరాబాద్ లో హడావుడి చేసే ఆయన ఇప్పుడు తన నియోజకవర్గానికే ఎక్కువ పరిమితమవుతున్నారు మొన్న మధ్య సీఎం పేషీ నుంచి పిలుపు వస్తే కేబినెట్ బెర్త్ కోసమే అని భావించి మంది మార్పులంతో క్యాంప్ ఆఫీసుకి తరలివచ్చారు ఆ ఫైర్ బ్రాండ్ అయితే ఆయన హడావుడి ఇదంతా చూసి అప్పట్లో సీఎం అపాయింట్మెంట్ కూడా దొరకలేదు ఆయనకి దాంతో అలకపోనిన ఆ సారు తన సెగ్మెంట్ బదిలి బయటకు రావటమే మానేశారంట అనుకున్నదొకటి అయిందొకటి అంటే ఇదేనేమో అనుకున్నదొకటి అయినది ఒక్కటి బోల్తా కొట్టింది నే